ఆర్సియోలియా వరైజ వరిలో ఉల్లికోడు కుటుంబం ఏమో సెసిడోమిడే అని చెప్తున్నాం అనమాట. ఎలా ఉంటాయని గుర్తింపు చిహ్నాల్లో మనం ప్రధానంగా ఎరుపు రంగులో ఉంటాయి అని కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. సో ఎరుపు రంగులో కనపడేటువంటి ఒక రకమైనటువంటి దోమలు ఇవి, వీటినే ఉల్లి కోడు అని అన్నారనమాట. ఇంగ్లీష్లో ఏంటంటే గాల్ మిడ్జ్ అంటారు, గాల్ మిడ్జ్ అని దీన్ని పిలుస్తాం అనమాట. ఏం జరుగుతుంది దీని అది ఎలాగ మనకి నష్టం కలిగిస్తుంది అని అంటే గాయపరిచే విధానం ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, సో అది కాండం యొక్క అంకురంలో చేరి అక్కడ ఉండేటువంటి లేత కణజాలాన్ని అంతటినీ కూడా తింటూ ఉండడం ద్వారా మొక్కలు కొన్ని రకాలైనటువంటి రసాయనిక మార్పులు జరుగుతాయి. ఈ రసాయనిక మార్పులు జరగడం ద్వారా ఏమవుతుందంటే బయటికి ఆకులు ఏర్పడవు, బయటకు వచ్చేటప్పుడు ఆకులుగా బయటికి రావన్నమాట. ఉల్లి కాడ మాదిరిగా బయటకు వచ్చేస్తాయి. ఈ ఉల్లి కాడలాగా బయటకు వచ్చిన దానికేమో ఎలాంటి కంకులు ఏర్పడవు, సో కేవలం ఉల్లికాడల్లాగా అలాగ ఉండిపోతాయన్నమాట. సో ఆ విధంగా రైతుకి నష్టం జరుగుతుంది. దాని నుంచి ఎటువంటి కంకులు రావు, కంకులు లేవంటే దాని గింజలు లేవు, అసలు కంకి లేదంటే గింజ అసలే లేదు. కాబట్టి రైతుకి ఆ విధంగా నష్టం జరుగుతుంది ఈ ఉల్లి కోడు అనేటువంటి కీటకం వల్ల. సో దీని తాలూకు జీవిత చక్రం ఒకసారి చూడండి. తల్లి పురుగు 100 నుంచి 300 గుడ్లు విడివిడిగా లేదా చిన్న గుడ్ల సముదాయాల్లో ఆకులు తొడిమల వద్ద అండర్లైన్ ఎక్కడ పెడతాయి అనేది మనకి ముఖ్యం. ఎప్పుడు కూడా ఈ సంఖ్య అయితే 100 నుంచి 300 గుడ్లు, అలాగే చిన్న గుడ్ల సముదాయాల్లో ఆకుల తొడిమల వద్ద పెడుతూ ఉంటాయి. ఈ వరి ఆకులు ఎక్కడైతే ఉంటాయో ఆకులకు సంబంధించినటువంటి తొడిమల దగ్గర అవి పెడుతూ ఉంటాయన్నమాట. సో గుడ్లు ఏమో ఎరుపుగా ఉంటాయి, దీనికి అన్ని ఎరుపే, కీటకం ఎరుపుగా ఉంటుంది, దాని గుడ్లు కూడా ఎరుపుగానే ఉంటాయి. ఎరుపు అనే మాట అండర్లైన్ అంటే ఎప్పుడైనా ఏదైనా అడగొచ్చు అనమాట, ఎరుపు గుడ్లు కలిగినటువంటి కీటకం అని. అలాగే గుడ్డు దశ 3 నుంచి 4 రోజుల్లో పొదిగబడి మ్యాగట్స్ బయటకు వస్తాయి. నిన్నే చెప్పుకున్నాం డిప్తెరాకు సంబంధించినటువంటి లద్దె పురుగుల్ని మనకి ఏమని పిలుస్తారంటే మ్యాగట్స్ అని పిలుస్తారనమాట. డిప్తెరాకు సంబంధించినటువంటి లద్దె పురుగుల్ని మ్యాగట్స్ అని పిలుస్తారు. సో ఈ మ్యాగట్స్ 3-4 రోజుల్లో గుడ్ల నుంచి బయటకు వచ్చేస్తాయి. గాల్లోని తేమ 90% అండర్లైన్ బిట్స్ అనమాట, అలాంటివన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటాయి. అలాగే గాల్లో తేమ 90% ఉన్నప్పుడే ఇవి గుడ్లు పొద కలుగుతూ ఉంటాయన్నమాట. లార్వా దశ 14 నుంచి 21 రోజులు, అది కూడా 14 నుంచి 21 అనేది అండర్లైన్. ప్యూపా దశ 2 నుంచి 8 రోజులు, దాని జీవిత చక్రం మొత్తం ఇచ్చారనమాట. గుడ్లులాగా 3-4 రోజులే ఉంటాయి గుడ్లు. ఈలోపు గుడ్లు పొదగబడి దాని నుంచి మ్యాగెట్స్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో మ్యాగెట్స్ బయటకు వచ్చిన తర్వాత మ్యాగెట్స్లో మ్యాగెట్ దశ ఎంత రోజులు అంటే 14 నుంచి 20 రోజులు మ్యాగెట్ దశ. ఆ తర్వాత ప్యూపాగా మారిపోతుంది. ప్యూపాగా మారిన తర్వాత 1 వారం రోజులు అంటే 2 నుంచి 8 రోజుల్లో మళ్ళీ దాని నుంచి రెక్కల పురుగు అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. సో రెక్కల పురుగు అది మళ్ళీ గుడ్లు పెడుతుంది, రెక్కల పురుగు గుడ్లు పెడుతుంది, మళ్ళీ పొదగ పడితే మళ్ళీ 14 నుంచి 21 రోజులు మ్యాగెట్ దశలో ఉంటుంది. అలాగ మళ్ళీ లార్వా దశకి వెళ్తుంది, 2 నుంచి 8 రోజులు లార్వా ప్యూపా దశలో ఉంటుంది. ఆ తర్వాత దాని నుంచి రెక్కల పురుగులు వస్తుంది. ఇది ఒక చక్రం అనమాట. ఇలాగా కంప్లీట్గా ఒక చక్రం కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఇలా 4 దశలు దీంట్లో మనం చూస్తున్నాం. సో గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, రెక్కల పురుగు దశ, ఇలా 4 దశలు ఉంటాయి కాబట్టి ఇది సంపూర్ణ రూపకరికి సంబంధించింది అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని కంట్రోల్ చేయడం ఎలాగ అనేది చూస్తే యాజమాన్య పద్ధతులు కొన్ని ఇచ్చారనమాట. నివారణ చర్యలకి యాజమాన్య పద్ధతులకి తేడాలు నేను చెప్పానమాట. సో నివారణ చర్యలు అనేటప్పటికి ఏంటంటే ఏదో ఒక రసాయనం మందు దాన్ని ఉపయోగించి ఎలాగ దాన్ని నివారణ చేయాలనేది 1-2 వాటిల్లో చెప్పుకుంటాం అనమాట. యాజమాన్య పద్ధతులు లేదా సస్యరక్షణ పద్ధతులు అనేటప్పటికి ఏంటంటే అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. అనేక రకాలైనటువంటి పద్ధతుల ద్వారా వాటిని మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అనేక రకాలైన పద్ధతులు అని అంటే నేల దుక్కి చేసిన దగ్గర నుంచి కూడా, అలాగే మనం ఎంచుకునేటువంటి రకము, దానికి విత్తన శుద్ధి చేయడం, దానికి సరైనటువంటి పోషకాలు సరైన సమయాల్లో అందించేస్తుండడం, ఇలాంటివన్నీ కూడా దాంట్లో వస్తుంది అనమాట. ఫైనల్గా లాస్ట్లో వచ్చేది ఏంటంటే అప్పుడు దానికి ఏదైనా కీటక నాశక మందు ఏదైతే ఉంటుందో ఇన్సెక్టిసైడ్, చివరిలో మనం దాన్ని రికమెండేషన్ చేస్తాం అనమాట. దీంట్లో ఎలాగ ఇచ్చారో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. యాజమాన్య పద్ధతులు ఈ వరి ఉల్లికోడికి యాజమాన్య పద్ధతులు ఒకసారి చూస్తే
తట్టుకునే రకాలైన అవన్నీ అందులో చేయండి. ఆ రకాలన్నింటినీ చాలా రకాలు ఉంటాయన్నమాట. కోరుగల్లు, భద్రకాళి, శివ, వర్ష, ఫల్గుణ, వసుంధర, సురక్ష, స్వర్ణముఖి, సుమతి, పోతన, కేశవ, కావ్య, దివ్య, శ్రీకాకుళం సన్నాలు, జగిత్యాల సన్నాలు, పొలాస ప్రభ, వరాలు, రుద్రమ్మ, ఎర్రమల్లెలు, ఇందూర్ సాంబ మొదలైనటువంటి రకాలని సాగు చేయాలని. సో ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఈ రకాలన్నీ కూడా ఉల్లికోడిని తట్టుకుంటాయి. అందులో కొన్ని బిట్స్గా వచ్చినటువంటివి కొన్ని ఉన్నాయన్నమాట. అగ్రిసెట్లో కూడా బిట్స్గా వచ్చినటువంటి రకాలు కొన్ని ఉన్నాయి, అవి నేను చెప్తాను అక్కడ. అందులో చూడండి, పొలాస ప్రభ అనేది ఒక బిట్ ఒకసారి వచ్చింది. అలాగే వరాలు అనేది ఒక బిట్ వచ్చిందనమాట. ఇందూర్ సాంబ అనేది ఒకసారి బిట్స్గా వచ్చాయి అగ్రిసెట్లో. పొలాస ప్రభ, వరాలు, ఇందూర్ సాంబ ఇలా వచ్చాయి. మనకి ఇందులో చూస్తే శ్రీకాకుళం సన్నాలు అని ఒక రకం ఉంది అక్కడ. కనబడిందా? శ్రీకాకుళం సన్నాలు. సో ఈ శ్రీకాకుళం జిల్లా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఇది బాగా విస్తారంగా వచ్చేసింది అనమాట. జిల్లా మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఉల్లికోడు. ఎక్కడ చూసినా సరే ఉల్లికోడు. అసలు దిగుబడి అనేది ఏమి లేకుండా రైతులు ఊరికే తగలబెట్టేస్తుండేవారు పొలాలన్నీ కూడా. ఏమంటే గడ్డి అంతే, గింజలేం రాలేదు, ఊరికే గడ్డి పెరిగినట్టే పెరిగింది అనమాట. సో ఇలాగా కనీసం ఒక 2-3 ఏళ్ళు బాగా నష్టాలు చవిచూసిన తర్వాత గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేసి సీనియర్ సైంటిస్టులు అందరినీ కూడా అక్కడికి పంపించి దాని మీద అధ్యయనం చేయించారనమాట. చేస్తే వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే దీని జీవిత చక్రం మీద ఏం చేస్తుంది, ఎక్కడ ఎలా వస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కున్నారు. ఎందువల్ల అది ఎక్కువగా వస్తుంది, అది ఏ నెలలో అయితే ఎక్కువగా వస్తుంది, ఇలాగా కొన్ని పరిశోధనలన్నీ చేశారనమాట. చేస్తే అది పర్టికులర్గా కొన్ని నెలల్లోనే లేకపోతే కొంత టైమింగ్లో ఒక 15-20 రోజులు లేకపోతే 4 రోజుల టైంలోనే అది ఎక్కువగా వస్తున్నట్టుగా గమనించారనమాట. 15-20 రోజులు లేకపోతే ఒక 4 రోజుల టైంలో పర్టికులర్గా అదే నెలల్లో ప్రతి సంవత్సరం కూడా అదే నెలల్లో రావడాన్ని గమనించారు ఆ కీటకం. ఆ నెల దాటిపోయిన తర్వాత మళ్ళీ దాని ఉధృతి ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో కాబట్టి దాన్ని మనకి బేస్ చేసుకుని ఏం చేశారంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు దానికి ప్రపోజ్ చేశారనమాట. సో నివారణ అంటే మందు కొట్టేస్తే అయిపోదు. ఇప్పుడు కీటకం వచ్చింది, దాన్ని తినేసింది, తినేసిన తర్వాత లేకపోతే లోపలికి ప్రవేశించింది, అంకురం దగ్గరికి ప్రవేశించింది, మనం ఏదో మందు కొట్టాం, లోపల భాగాలు ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వాటిని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు, అదేమో ఉల్లికాడలాగా మారిపోయింది, ఇంకప్పుడు మనం ఏమీ చేసేదేమీ లేదనమాట. సో అందువల్ల మనకి ఏం చేశారంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా దీన్ని నిర్మూలించవచ్చని చెప్పుకున్నారు. అందులో మొట్టమొదటి ఏంటంటే తట్టుకునే రకాలు వాడటం. దానిపైన మీరు ఇచ్చారు కదా మొదటి పాయింట్లో, తట్టుకునే రకాలు ఉపయోగించడం. సో తట్టుకునే రకాలు ఉపయోగించాలంటే వెంటనే తయారు చేశారనమాట. అప్పటికి ఉండేటువంటి రకాలు శ్రీకాకుళం సన్నాలు అనే దాన్ని అక్కడ మన శ్రీకాకుళంలో ఒక పరిశోధనా స్థానం ఉంది, రాగోలు అని ఉందన్నమాట. రాగోలు శ్రీకాకుళం దగ్గర ఆమదాలవలస దగ్గర ఉంది, రాగోలు వరి పరిశోధన స్థానం. సో అక్కడ వాళ్ళు ఒక రకాన్ని తయారు చేశారనమాట శ్రీకాకుళం సన్నాలు అని. సో ఈ శ్రీకాకుళం సన్నాలు అనేటువంటి రకం ఏంటనమాట, వీలైనంత వరకు దీన్ని ఉల్లికోడిని తట్టుకునే రకాన్ని తయారు చేశారు. ఆ తర్వాత ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోయింది అనమాట. అది తయారు చేసినంత వరకు ఎలాంటి పని చేశారంటే అది ఏ నెలలో అయితే ఎక్కువగా వస్తుందో ఆ నెలలో పిలక దశ అనేది దానికి అందకుండా చేశారనమాట. నిన్న దశలు చెప్పుకున్నాం కదా, నారుమడి దశ, తర్వాత ఏమో పిలక దశ, తర్వాత తిరుపొట్ట దశ, పొట్టదశ, ఇలాగ వరి పంటకి దశలు ఉంటాయన్నమాట. ఈ కీటకాలు కూడా పర్టికులర్ దశల్లోనే వాటిని ఆశిస్తూ ఉంటాయి. సెమిస్టర్ల వారీగా చెప్పాను కదా, నారుమడి దశ అంటే మొదటి సెమిస్టర్ అని, అలాగే పిలక దశ అంటే రెండో సెమిస్టర్ అని, ఈ రెండు తిరుపొట్ట పొట్టదశలో అంటే మూడో సెమిస్టర్, కోత దశ ఏమో ఫైనల్ సెమిస్టర్ అలా అనుకోండి, కోత దశ ఫైనల్ సెమిస్టర్ అనుకోండి. సో మొదటి దశ నారుమడిలో నారు చాలా బలంగా ఉండాలి. మొదటి సెమిస్టర్లో బాగా చదువుకుంటే అంటే కొంచెం బలంగా ఉండేటట్టయితే రెండో సెమిస్టర్లో దాని ఎఫెక్ట్ అంతా మనకు అనిపిస్తుంది. సో రెండో సెమిస్టర్ అంటే ఏంటి, పిలక దశ అనమాట. సో పిలక దశలో అది ఎన్ని ఎక్కువగా పిలకలు పెడితే అంత ఎక్కువగా దిగుబడి వస్తుంది. రెండో సెమిస్టర్లో ఎంత ఎక్కువ బాగా చదివితే అంత ఎక్కువగా గ్రేడ్ పాయింట్ అనేది నిలబడుతుంది అనమాట. జనరల్గా కూడా అంతే, అంటే దీని గురించి చెప్పినా చెప్పకపోయినా కానీ రెండో సెమిస్టర్లో వీలైనంత ఎక్కువ గ్రేడ్ పాయింట్ తెచ్చుకుంటే నీ గ్రేడ్ పడిపోకుండా నిలబడుతుంది అనమాట. రెండో సెమిస్టర్లో కూడా చదవకుండా వదిలేసాం అనుకోండి, మరి నీ గ్రేడ్ అనేది నిలబడదు, 5, 6, 7 అయిపోద్ది అనమాట. సో దీంట్లో కూడా అలాగే. సో పిలక అనేది ఎంత ఎక్కువ పిలకలు పెట్టేటట్టు అయితే అంత ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది అనమాట. వరిలో 3 మొక్కలు వేస్తాం, ఆ 3 మొక్కల నుంచి 30 మొక్కలు వస్తాయి, వాటిని పిలకలు అని అంటున్నాం మనం. 30 కావచ్చు లేకపోతే 35 కావచ్చు, 40 కూడా కావచ్చు అనమాట.
సో ఇవన్నీ ఎక్కువ వస్తే ఒక్కో పిలక నుంచి ఒక్కో కంకి వస్తుంది, ఒక్కో కంకికి చాలా గింజలు ఉంటాయన్నమాట. సో ఇది కాబట్టి ఏంటంటే ఆ పిలక దశనే ఇది ఎక్కువగా, ఆ పిలక దశ టైంలోనే ఇది ఎక్కువగా ఆశించడాన్ని గమనించారనమాట. కాబట్టి ఏదో పల్లెంలో పెట్టి తీసుకొచ్చి దానికి అప్పచెప్పినట్టు రైతులు ఏం చేస్తున్నారు, కరెక్ట్గా అది ఏ నెలకైతే వస్తుందో అదే నెలలో ఎవరు ఏ రైతు పొలం చూసినా పిలక దశే ఉంటుందన్నమాట. దానికి కరెక్ట్గా టైము ఆ టైంలోనే వచ్చి అది అటాక్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి రైతులకి ఏం రికమెండేషన్ చేశారంటే పిలక దశ అనేది దానికి అందకూడదు, పిలక దశ అనేది దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అందకూడదు. కాబట్టి ప్లాంటేషన్ అనేది ముందు బాగా ముందైనా చేయాలి ఒక నెల, లేదు అని అంటే బాగా వెనకాలైనా చేయాలి. అప్పుడేమవుద్ది ఆ నెల అంతా వెయిటింగ్ చేస్తుంది అనమాట వచ్చి, ఆగస్టు నెల లేకపోతే జూలై నెల, జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఒక నెల రోజుల పాటు ఆ పురుగులు వచ్చి వెయిట్ చేస్తుంటే పిలక దశ ఉన్న పొలాలు ఎక్కడ ఉన్నాయో చూద్దామని చెప్పి. సో రైతులందరూ కూడా సామూహికంగా ఎప్పుడైతే దాని ప్లాంటేషన్ టైం మార్చేసామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అనమాట, ఎక్కడ చూసినా సరే వరి పంట ఉంటుంది కానీ పిలక దశ మాత్రం అందుబాటులో ఉండదు అనమాట. అది వేరే దశల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, ఆల్రెడీ తిరుగుపొట్ట దశలోనూ లేకపోతే అలాగే పొట్ట దశలోనూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా అవాయిడ్ చేసుకోవచ్చు అని మనకి చెప్పారనమాట. పాథాలజీ చెప్తున్నారా మీకు, పాథాలజీలో ఇది ఉంటుంది అనమాట. దీని గురించి మీకు పాథాలజీలో ఇస్తారు, ఎక్కడంటే తెగుళ్ళని తప్పించుకుంట అని ఉంటుంది, తెగుళ్ళని తప్పించుకోవడం అని ఉంటుంది అనమాట. ఆ తెగులు తప్పించుకోవడం అంటే ఇదే, ఏం చేస్తాం మనం ప్లాంటేషన్ టైంని మనం మార్చేస్తామన్నమాట. రెగ్యులర్గా వేసేటువంటి టైం ఏ టైంలో వేస్తున్నారో గమనించారు కాబట్టి మీరు ఈ టైంలో వేయొద్దు, నార్మల్లీ కొంచెం ఒక నెల రోజుల తర్వాత వేసుకోండి, లేట్ ప్లాంటేషన్ చేసుకోండి అని చెప్పారు. కొంతమంది ఏంటంటే కొంతమంది ఎర్లీ ప్లాంటేషన్ కూడా చేసింటారు ఒక నెల రోజులు ముందు అనమాట, ముందైనా కానీ వెనకాలైనా కానీ, ఎందుకంటే ఆ పర్టికులర్ నెలలో అది వస్తుంది కాబట్టి దాన్ని మనం నిర్మూలించాలి అని అంటే దానికి అందనివ్వకూడదు. పిలక దశని దానికి అందనివ్వకూడదు అనమాట. సింపుల్గా చెప్పాలంటే పిలక దాని చేతిలో పెట్టకూడదు సింపుల్గా. కాబట్టి ఏం చేయాలి, ప్లాంటేషన్ ఒక నెల ముందైనా చేసుకోవాలి, ప్లాంటేషన్ ఒక నెల వెనకాలైనా చేసుకోవాలి అని చెప్పి అప్పుడు రికమెండేషన్ చేసి రైతుల చేత ఆ విధంగా ఫాలో అయ్యేటట్టు చేస్తే చాలా వరకు అది కంట్రోల్ అయిందనమాట. అంటే ఏం చేస్తారు, ఏమీ మందులు కొట్టిన అవసరం లేదు, ఏమీ కొట్టిన అవసరం లేదు. సో అందుకే వీటన్నిటిని మనం యాజమాన్య పద్ధతులు అని చెప్పుకున్నాం అనమాట. అందుకే ఏమన్నారు వాటిని యాజమాన్య పద్ధతిలో అన్నారు, మనం ఏమి మందు కొట్టిన అవసరం లేదు, ఏమీ చేయని అవసరం లేదు. ప్లాంటేషన్ టైంని మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం, రెగ్యులర్గా వేసి దానికి ఏదో పలహారంలాగా అందించే బదులు దాన్ని లేట్గా ప్లాంటేషన్ చేసుకుంటే అసలు ఆ దశే దానికి అందదు. చిరుపొట్ట దశ వచ్చేసింది అనుకోండి, చిరుపొట్ట దశలో అది ఆశించదు. ఇంకా నారుమడి దశలో ఉండేటట్టు అయితే అసలైనటువంటి డ్యామేజ్ అసలు దానికి కూడా జరగదు. లేట్ ఎర్లీ ప్లాంటేషన్ అయినా లేట్ ప్లాంటేషన్ అయినా సరే దానికి అందుబాటులోకి రాదనమాట. కాబట్టి ఆ పిలక దాని చేతికి ఎప్పుడు కూడా అందనివ్వకూడదు అని రైతులకి ప్రిఫర్ చేశారు. ఆ తర్వాత ఈ కొత్త రకాలన్నీ కూడా ఇంట్రడక్షన్ చేసి ఆ పర్టికులర్ ఏరియాకి శ్రీకాకుళం సన్నాలు ఇలాంటి రకాలన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా చాలా వరకు దాన్ని నిర్మూలించారు. ఇప్పుడు అంతగా ఎక్కడా లేదు, ఎక్కడో ఒక్కొక్క దగ్గర వస్తే వస్తుంటుంది కానీ అంతగా మనకి ఎక్కడా కూడా కనిపించడం లేదనమాట. ఆ రోజుల్లో ఏంటంటే ఏ రైతు పొలం చూసినా ఉల్లికోడే అలాగ వచ్చేసింది అప్పట్లో. ఇంకా దీనికి కొన్ని ఉన్నాయంటే, ముందుగా నాటి పురుగుల బారి నుంచి పైరుని కాపాడుకోవచ్చు, ఎర్లీ ప్లాంటేషన్ అనమాట, బ్రాకెట్లో ఎర్లీ ప్లాంటేషన్. ముందుగా నాటి పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చు, ఒక నెల ముందే వేసుకోవాలి. ముందుగా నాటి పురుగు బారి నుంచి పైరుని కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే కొన్ని ఇంకా ఇచ్చారు, ఒక సెంటు నారుమడిలో 100 గ్రాములు కార్బోఫిరాన్ 3G గుళికలు వేయాలి. నారుమడి దశలోకి వచ్చేసరికి ఏంటంటే 100 గ్రాములు కార్బోఫిరాన్ గుళికలు అని ఉంటాయన్నమాట, చిన్న మన ఇసుకలాగా ఉంటాయి, గరుకు ఇసుక ఎలాగైతే ఉంటుందో అలా ఉంటాయి గుళికలు అంటాం వాటిని. సో మీకు తెలుసు కదా కెమికల్ ఫార్ములేషన్స్లో గుళికలు కూడా ఒకటి అనమాట, పొడి మందులు ఒకటి, గుళికలు ఒకటి, ఈజీ ఫార్ములేషన్ ఒకటి, ఇంకా అలాగా ఉన్నాయి కదా. సో సో అలాగే ఫార్ములేషన్ అది ఒక గుళికలు అంటాం అనమాట, కార్బోఫిరాన్ గుళికలు 3G అంటాం అనమాట, కార్బోఫిరాన్ 3G గుళికలు. మనకి 2 రకాలైనటువంటి గుళికలు మనకి గమనిస్తామన్నమాట, ఒకటేమో 3G గుళికలు, ఒకటేమో 10G గుళికలు. 10G గుళికలు 3G గుళికలు అని ఉంటాయన్నమాట. ఆ పక్కన ఎక్కడైనా ఖాళీ ఉంటే రాసుకోవాలి, 3G గుళికలు వాసన రావు, టెన్జీ గుళికలు చెడు వాసన వస్తాయి అవి ఉపయోగించినప్పుడు, 10G గుళికలు 3G గుళికలు అన్నమాట.
సో ఇది సో ఒక సెంటు నారుమడి మనం వేసుకునేటట్టయితే దాంట్లో 100 గ్రాముల కార్బోపీరాన్ 3G గుళికలు చల్లుకుంటే దీని బెడద నుంచి మనం తగ్గించుకోవచ్చు. అలాగే 50 గ్రాములు 4-8 10G గుళికలు, అక్కడ 3G ఇచ్చారు ఇక్కడ 10G, అది దాని తాలూకు స్ట్రెంగ్త్ అన్నమాట. సో 3G అంటే వాటి కొంచెం బలం తక్కువ, 10G అంటే బలం ఎక్కువ. 3G గుళికలు ఏమో వాసన రావు, అసలు మనకి వేసినట్టే తెలియదు అన్నమాట. 10G గుళికలు ఒకవేళ వేసామనుకోండి ఎరువు అసలు అసలు చుట్టుపక్కల నాలుగైదు పొలాల దూరానికే వాసన వచ్చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో రైతులు వేస్తుంటారనమాట, పొలంలో వేసినప్పుడు విపరీతమైనటువంటి దుర్వాసన వస్తుంటుంది దూరానికే. అంటే ఏదో మందు అప్లై చేశారా అనిపిస్తుంటుంది అనమాట. 10G గుళికలు కనుక వేస్తే అంత వాసన వస్తుంటాయి. దీన్నే 4-8 10G గుళికలు అంటారనమాట. ఇవేమో కార్బోపీరాన్ గుళికలు, ఇవి ఎటువంటి వాసన రావు, అసలు మనం చూద్దామన్నా ఒక చిన్న వాసన కూడా రాదు, వేసామన్న విషయమే తెలియదు. సో ఇది అదే 3G అయితే 100 గ్రాములు, 10G అయితే 50 గ్రాములు చొప్పున అక్కడ వేయాలి. మొలకైతే 10 నుంచి 15 రోజులకు వేయాలి అని ఇచ్చారనమాట నారుమడి దశల్లో. సో నాటిన 10 నుంచి 15 రోజులకు ఎకరానికి కార్బోపీరాన్ గుళికలు 10 కిలోలు అండర్లైన్, అంటే డోసేజ్లు మనకి తెలియాలి 10 కిలోలు ఎకరానికి 10 కిలోలు. అదే 4-8 గుళికలు అయితే 5 కిలోలు, అంటే బలం ఎక్కువ కాబట్టి 5 కిలోలు వాడతాం. అదే బలం కొంచెం తక్కువ కాబట్టి 10 కిలోలు వాడాలి ఎకరానికి. ఇవి బిట్లుగా ఇచ్చారనమాట, ఎకరానికి ఎన్ని కిలోలు వాడాలి కార్బోపీరాన్ గుళికలు అయితే 10 కిలోలు. అదే 4-8 గుళికలు అయితే 5 కిలోలు వాడాలి. అంటే మనకు వస్తుందని తెలిసిందనుకోండి, ఇప్పుడు మనకి ఈటీఎల్ చెప్పుకుంటాం, ఈటీఎల్ ఎకనమిక్ థ్రెషోల్డ్ లెవెల్ అంటాం అనమాట, ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అది చెప్పుకుంటాం. ఇప్పుడు చూడడం తర్వాత ఉంది, నారుమడిలో చదరపు మీటర్కి ఒక ఉల్లికోడు సోకినా, చదరపు మీటర్ అనేది ఉంటుంది అనమాట. చదరపు మీటర్ అంటే ఒక 4 పక్కల కూడా మీటర్ 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 అలా ఉంటాయి. అలా ఒక ఇక్కడ తయారు చేసాం మనం, మీరు చూడొచ్చు కూడా బయటే ఉన్నాయి. సో 4 వైపులు కూడా ఒక్కొక్క మీటర్ చొప్పున ఐరన్తో చేసుకుని పెట్టుకుంటాం, దాన్ని క్వాడ్రాట్ అంటాం అన్నట్టు, 1 మీటర్ క్వాడ్రాట్ అని అంటాం దాన్ని. సో ఆ 1 మీటర్ది తీసుకెళ్ళి ఎక్కడైనా పొలం మధ్యలో మనం అలాగా పెట్టుకుంటే ఆ మధ్యలోకి వచ్చినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో, దుబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆ దుబ్బుల్లో మనం చూసేటట్టయితే ఒక చదరపు మీటర్లో ఒక ఉల్లికోడు సోకింది ఉందనుకోండి, ఒక చదరపు మీటర్లో ఒక ఉల్లికోడు సోకినటువంటి మొక్క లేదా ఒక పిలక కానీ కనిపించింది అనుకోండి, అది ఈటీఎల్లో ఉందన్నట్టు లెక్క. అలాగే పిలక దశలో అయితే 5% ఉల్లి గొట్టాలు, 5% ఉల్లి గొట్టాలు లేదా దుబ్బుకు ఒక కోడి సోకిన పిలక ఉన్నప్పుడు తప్పనిసరిగా పురుగు మందులు వాడాలి. నార్మల్లో మనం పెట్టినప్పుడు చదరపు మీటర్కి ఒక చదరపు మీటర్లో ఒక ఉల్లికోడు కనిపిస్తే లెవెల్లో ఉన్నట్టే లెక్క. అలాగే పిలక దశ అంటే మెయిన్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు 5% ఉల్లి గొట్టాలు ఉన్నా దాన్ని ఉన్నట్టే, అవి బిట్లు అనమాట. 5% ఉల్లి గొట్టాలు అనేది ఒక బిట్టు, అలాగే చదరపు మీటర్కి ఒక ఉల్లికోడు అనేది ఒక బిట్టు. సో ఒక ప్రతి దుబ్బు దగ్గర ఒక్కొక్క ఉల్లికోడు సోకినటువంటిది ఉందనుకోండి, ఇమీడియట్గా మనం పురుగు మందులు వాడాల్సి ఉంటుంది, అది ఈటీఎల్ అనమాట. దాన్నే మనం ఏమంటాం అంటే ఈటీఎల్ అని పిలుస్తూ ఉంటారు. సో ఈటీఎల్ అని పక్కన రాసుకోవాలి, రాస్ పాయింట్కి ఈటీఎల్ ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అనమాట. సో నార్మల్లో అయితే చదరపు మీటర్కి ఒక ఉల్లికోడు, అదే పిలక దశలో అయితే 5% గొట్టాలు, 5% ఉల్లి గొట్టాలు లేదు అని అంటే దుబ్బుకి ఒక్కొక్క కోడు మనం పెట్టిన తర్వాత అందులో ఎన్ని దుబ్బులు వస్తాయన్నమాట, 33 లేదా 40 అలా వస్తుంటాయి, 30 నుంచి 40 మధ్యలో మనకి దుబ్బులు రావచ్చు. సో అందులో ఒక్కో దుబ్బుకి ఒక్కొక్క ఉల్లికోడు సోకింది ఉందనుకోండి, ఇమీడియట్గా మనం వెంటనే పురుగు మందులు అంటే ఇప్పుడు ఈ గుళికలు ఏవి వాడాలన్నమాట, గుళికలు మాత్రమే వాడాలి దీనికి, కార్బోపీరాన్ గుళికలు కానీ లేదా 4-8 గుళికలు కానీ దీనికి వాడాల్సి ఉంటుంది. సో వరి ఉల్లికోడు అనే ఉంది కదా పక్కన హెడ్డింగ్ దగ్గర, రైస్ గాల్మిర్జ్ అని ఉంది, దానికి ఇంకో 2 పేర్లు ఉన్నాయన్నమాట, దుంప రోగము, దుంప రోగము, గొట్టపు రోగము. దీన్నే దుంప రోగము లేదా గొట్టపు రోగము అని పిలుస్తారనమాట. దుంప రోగము లేదా గొట్టపు రోగం అన్నీ ఒకటే, గందులు ఇచ్చినవన్నీ కూడా ఒకటే అన్నమాట. సో దుంప రోగము లేదా గొట్టపు రోగము అనేది.
సో ఇది వరిలో ఉల్లికోడు ఇది చాలా ఇంపార్టెంట్ అయినవి మనం చెప్పుకుంటున్నవన్నీ ముందు ఉండేటువంటివన్నీ కూడా ముఖ్యమైనవి అనమాట ప్యాడీలో ఉండేటువంటి ఒక 5 నుంచి 6 ప్రశ్నలు ఉంటాయి అవన్నీ తప్పకుండా ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చదవాల్సినవి అవన్నీ కూడా ప్రతిదీ ఇది ఇంపార్టెంట్ ఇది కాదని ఉండదన్నమాట అందులో ఉండేటువంటి ప్రతి సెక్షన్ ఇంపార్టెంటే శాస్త్రీనామం అలాగే గుర్తింపు చిహ్నాలు గాయపరిచే విధానము దాని జీవిత చక్రం యాజమాన్య పద్ధతులు వరికి సంబంధించి మొత్తం చదవాల్సిందే దేన్ని వదలడానికి లేదన్నమాట వరి పంటకు సంబంధించి కంప్లీట్ గా అంతా చదవాలి అందులో ఇది ఇంపార్టెంట్ కాదనడానికి ఏమీ కూడా లేదన్నమాట రకాలు ఇచ్చామా ఇక్కడ కనీసం ఒక 10 15 రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమైనవే ఏదో ఒక దాన్ని మనకు బిట్గా కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి తట్టుకునే రకాలు ఉన్నాయి కదా బిట్ సింపుల్ గా అన్నమాట ఉల్లికోడుని తట్టుకునే వరి రకము అని ఇచ్చి అందులో ఏవో పేర్లు ఇవ్వచ్చు అలా అన్నమాట అందువల్ల ఏంటంటే ఆ రకాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వరి మన ప్రధానమైనటువంటి పంట కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైనవి ఎగ్జామినేషన్ వ్యూలో కూడా చూసుకునేటప్పుడు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి వరి పంట గురించి మూడోది చూడండి సో